సిమిటేషన్ ఎక్కువగా మనం చేసేది సిమిటేషన్ అంటే అది వన్ ఆఫ్ ద పార్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్ అండి. ఇది కూడా అడ్వాన్స్ అండి. దిస్ ఇస్ హౌ దిస్ ఇస్ హౌ యూ డూ దిస్ కాల్డ్ లైక్ స్టేజెస్ సిమిటేషన్ అండి. అల్ట్రావెల్ ప్రైస్ అండి. సో దీని ద్వారా మనం సిమిటేషన్ చేస్తాం. సిమెంట్ పెట్టంగానే ఉండిపోతుంది అనే ఎలాంటి భయం ఉంటుంది. ఇంకోటి రూట్ కెనాల్ చేసేటప్పుడు అడ్వాన్స్ ఎక్విప్మెంట్ మనం వాడుతున్నామండి. అంటే ఫైల్ లోపలికి ఎంతవరకు వెళ్ళింది అనేది ఈవెన్ చెప్పొద్దు అనమాట. సో ఇలాంటి నమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ మనం యూజ్ చేస్తామండి. పన్ను లోపల ఎలా ఉంది ఉంచుకోగానే ఉందనే వెంటనే ఓపెన్ చేసి చేయబడి ఫస్ట్ పన్ను లోపల ఎలా ఉంది లేకపోతే జిగు కండిషన్ ఎలా ఉంది అనేది దీని ద్వారా మనం తెలుస్తుంది. సో అది కూడా అడ్వాన్స్ అండి. ఇట్స్ కాలేజ్ ఆర్బీసీ అంటారు దాన్ని. అలాంటి ఎక్స్రేస్ అలాంటి ఎక్కువ రిటేషన్ రాకుండా ఈజీగా మన ఫాస్ట్గా పేషెంట్కి ఇబ్బంది లేకుండా ఇలా వస్తాయండి ఫొటోస్. దిస్ హౌ వీ గెట్ ఫొటోస్. సో దీంట్లో కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. వన్ను చూడాలంటే లోపల దిస్ హౌ ఇట్ ఈస్. సో ఇలాంటి ఫాస్ట్గా ఇబ్బంది లేకుండా ఎంతసేపు వెయిట్ చేయకుండా కూడా అవకాశం ఉంది. సో వీ హావ్ టోటల్ టూ చైర్స్ మనం ఎలా పాడేస్తున్నా కూడా దిస్ హౌ యూ మెయింటైనింగ్ చెత్త కూడా ఒక సిస్టమేటిక్ మెయింటైన్ చేస్తున్నాం. ఐసోలేషన్ ఉంటుంది. ప్రతి పేషెంట్ కూడా నీట్గా ఐసోలేట్ చేసి ఇన్స్ట్రుమెంట్ అయిన తర్వాత కూడా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ అయిన తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ అన్ని దీంట్లో పెట్టుకుందాం. మళ్ళీ ఇట్స్ కాల్డ్ సెకండ్ సెలైన్ అండి. సెకండ్ స్టేజ్ ఆఫ్ సెలైన్ ఇవి రైస్తో మొత్తం మనకి మ్యాక్సిమం లెక్కలు చేస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా మన ఈ సెవెన్ కానీ ఇలాంటి సెవెన్లో పెట్టి చేస్తాం. సో ఫస్ట్ అనేది సెలైన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా చోట్ల సెలైన్ లేకుండా వాళ్ళు ఓకే. సో మనకి ఇప్పుడు అడ్వాన్స్ జరమన్ అండి మొత్తం దిస్ హౌ యూనిఫామ్ ఎలా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ సిస్టమేటిక్గా చేస్తాం. రావచ్చు వీ హ్యావ్ ఆల్ టైప్ ఆఫ్ సర్ఫ్ అండ్ అడ్వాన్స్ టెక్నిక్తో మనం చేస్తాం. ఎక్విప్మెంట్ కూడా అడ్వాన్స్ ఎక్విప్మెంట్. సో మీకు ఇలాంటి ఇబ్బంది లేకుంటే వెయిట్ చేయకుండా